Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కృపాక్షేమము నిశాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవే దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనావి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము మించి విజయము చేకూర్చేను. మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము
శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనని ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేను మహారాజా నా హృది నీ కొరకు బదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేను మహారాజా నా హృది నీ కొరకు బదిల పరచితిని. శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవగులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా. శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధన నీకే క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. క్షేమము పాడదాం అందరూ పాడండి. శాశ్వత జీవము జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. పాడండి. మహోన్నతమైనని ఉపకారములు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు కలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. గ్లోరీ ఆమేన్. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. అందరూ పడదాం అందరూ. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. గ్లోరీ ఆమేన్ ఆమేన్. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. గ్లోరీ ఆమేన్. ఆరాధ్యుడ అభిషక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన చప్పట్లో హల్లెలూయా. ఆరాధన నీకే
ఆరాధన నీకే, గ్లోరీ ఆమేన్, ఆరాధన నీకే, స్తుతి 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 స్తుతులయ్యా, నీకు స్తుతులు, ఆరాధ్యుడా అభిషిక్తుడా, ఆరాధన నీకేనయ్యా, ప్రాణేశ్వరా నా యేసయ్యా, నీకే నా ఆరాధనయ్యా, నీ వాక్యమే మధురందమై నన్ను బలపరుస్తుందయ్యా, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీకే నా ఆరాధనయ్యా, నా యేసయ్యా మహోన్నతుడా, నీ ఉపకారములు గొప్పవి, స్తుతులు 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 స్తుతులు. కపల వరకు దగ్గరగా అందరూ దేవుని స్తోత్రించండి. హల్లెలూయా, glorify your master, thank you Jesus, thank you Jesus, thank you Jesus, hallelujah, hallelujah, hallelujah. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మంచి సమయంలో మీ అందరిని బట్టి ప్రభుని స్తోత్రిస్తున్నాను. ఆ శక్తితో కూడా వచ్చిన మీ అందరికీ మా కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చక్కని సందేశం మనం విన్నాం. ఆ సందేశాన్ని మరి కొద్ది నిమిషాలు కంటిన్యూ చేసుకుని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో నుండి ఇంతవరకు దావీదు మాట్లాడగా విన్నాం. అదే మాటలు మరొకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. అనేక సార్లు మనకొచ్చే సమయంలో, మనకొచ్చే సమస్యల్లో, మనకొచ్చే క్లిష్ట కష్ట పరిస్థితుల్లో మనం అనుకునే మాట ఏంటంటే, దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడురా, దేవుడు కూడా న్యాయం లేదురా, మన పాదిరి గారు ఎలాగో మనల్ని మర్చిపోయారు అనుకో, దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడురా అని చాలాసార్లు అనుకుంటామంట. అఫ్కోర్స్ మేము ఆఫ్టర్ ఆల్ మేము మర్చిపోవచ్చు, మాకు మతిమరుపు ఉండొచ్చు, కానీ మన దేవునికి ఎప్పుడు మతిమరుపు ఉండదు. ఆయన మనలో ఎవరిని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. కానీ మర్చిపోయేవాళ్ళతో దేవుడు ఏమంటున్నారు చూడండి. అనుకుంటుందంట, సియోను అనుకుంటుందండి, సియోను దేవుని ప్రజలు అనుకుంటున్నారంట. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. ఇక్కడ అనుకునే వాళ్ళు ఎవరినుంటే దయచేసి కాసేపు సందేశం వినండి. అనుకుంటుంది, అనుకుంటున్నారు. ఆ అనుకుంటున్న వారికి ఏమంటున్నాడు చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, కన్న తల్లి పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా మర్చిపోదు కదా, చంటి పిల్లకు ఉన్నప్పుడు అసలే మర్చిపోదు. ఎందుకంటే చంటి పిల్లలు ఎక్కడున్నా సరే ఆ దేశ ఎక్కడికి లాగేస్తూ ఉంటుంది, ఆ పిల్లల మీదకి లాగేస్తూ ఉంటుంది. పెద్ద అయితేనే వాళ్ళు ఎక్కడున్నా సరే దేశ లాగేస్తే, పిల్లలు చంటి పిల్లలకు ఉన్నప్పుడు ఆ తల్లి కనీసం తండ్రి అయినా మర్చిపోగలదేమోను, కానీ తల్లి మాత్రం మర్చిపోలేదు. ఆయన అదే చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని ప్రేమల కన్నా ఈ భూమి మీద మిన్నయ్య అయిన ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమే. దేవుని ప్రేమ తర్వాత ఆ దేవుని ప్రేమను రుచి చూపించగలిగిన ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమే. అయితే ఆ తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీ ఉంది, తన గర్భాన పుట్టిన తన చంటి బిడ్డను మర్చిపోగలదా, కరుణింపకుండా మర్చిపోగలదా? ఒకవేళ వాళ్ళైనా మర్చిపోదారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడు మర్చిపోను. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎక్కడ చెక్కుకున్నాడంట మనల్ని? అరచేతుల మీద చెక్కుకున్నాడంట. ఇంకో మాట అంటాడు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఏమండి, ఆయన ముందే ఉన్నాయంట. మన ప్రాకారాలు అంటే దాని అర్థం కొంచెం కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీషే బాగా అర్థమైంది. మనం ఎప్పుడు ఆయన సరౌండింగ్స్లో, మన సరౌండింగ్స్ ఎప్పుడు ఆయన కనుదృష్టిలో ఉన్నాయి అంటే, ఇప్పుడు ఆయన ఆయన కనుదృష్టిలోనే మన సరౌండింగ్స్ అన్నీ, కానీ ఆయన కనుదృష్టిని దాటి ఎక్కడికి మనం వెళ్ళలేం. దావీదు భక్తుడు అంటాడు, నీ నుండి నేను ఎక్కడికి తొలగిపోగలనయ్యా, ఆకాశానికి ఎక్కిపోదును అక్కడ ఉన్నావు నువ్వు, సముద్ర దిగంతాలకు వెళ్ళిపోదును అక్కడ కూడా నువ్వు ఉన్నావు, నువ్వు లేని చోటేముందయ్యా, అన్ని స్థలాల్లో నువ్వు ఉన్నావు, నీకు కనపడని స్థలం అంటూ, నీకు మరుగైన సృష్టం అంటూ ఈ లోకంలో ఏది, అన్ని స్థలాల్లో నువ్వు ఉన్నావయ్యా, నువ్వు లేని స్థలం ఏముంది, నువ్వు చూడని స్థలం ఏముంది. ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరూ తెలుసు ఆయనకి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీ గుండెల్లో ఉన్న వేదన కూడా తెలుసండి. ఎక్కడో ఒక ఆయన వచ్చి, ఏమయ్యా మీరు మీ గురుగారు పనుగట్రా అన్నాడు. కింద జరుగుతుంది తతంగం, దురదలు ఆడిచ్చేస్తున్నాడు అతను ఆ పనులు ఆఫీసులో వచ్చి. పైనేమో ఏసఐ మీటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ శిష్యులు ఏం చేశారంటే, పై వరకు రానియకుండా వాళ్ళని కొంచెం మేనేజ్ చేసి వెళ్ళగల, మేము కడతామండి, ఇది దండం పెట్టను, దయచేసి వెళ్ళండి అని దండం పెట్టి పంపించేసి సైలెంట్గా మీటింగ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత పిలిచాడు, పనులు వసూలు చేసుకున్న వాళ్ళు వచ్చారు కదా అన్నాడు. స్టండ్ ఇల్లు నీకెవరు చెప్పారయ్యా అని చెప్పాలేంటి, ఒకరు వాళ్ళు వచ్చారు కదా, వచ్చాను. ఓ పని చేయి, నువ్వు గ్యాలం తీసుకుని వెళ్ళి
ఆ గల్లే సముద్రంలో గ్యాలం వేసి, అంటే సముద్రంలో గ్యాలం వేసి కూడా ఎవడన్నా ఉంటాడండి పిచ్చి తప్ప? కాలంలో గ్యాల వేయటం అంటే ఓకే, సముద్రంలో ఎవరు గ్యాల వేయరు కదా, వేస్తే వలమే కదా. ఏసయ్య ఏమంటున్నాడు, సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో గ్యాలం వేసి ఫస్ట్ చేప, మళ్ళీ 100 చేపల్లో ఒక చేప కాదు, ఫస్ట్ చేప తీసి పట్టగానే ఫస్ట్ చేప తీసి దాని అలా నోరు తెరి చూస్తే దాని కడుపు, దాని నోట్లో ఒక షెకేల్ ఉంటుంది. ఆ షెకేల్ తీసుకెళ్ళిపోయి నీ పేరునో కరశెకేలు నా పేరునో కరశెకేలు పనికట్టేసి వచ్చాయి అన్నాడు. సముద్రంలో కోట్లు కోట్లు చేపలు ఉంటాయి, ఈయన గ్యాలం వేస్తే ఆ గ్యాలానికి ఆ చేపే ఫస్ట్ వచ్చి పడిద్దన్న సంగతి ఏసైకేం తెలుసండి? ఆ చేప నోట్లోనే ఆ షెకేలు ఉంటుందని ఏసైకేం తెలుసండి? ఏసైకన్ని కోట్ల కొలది చేపలున్న ఆ సముద్రంలో ఏ చేప కడుపులో ఏముందో ఎరిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ మనం ఏ పాటలో అండి, మన గురించి ఆయనకి తెలియదండి. హల్లెలూయా. సముద్రంలో చేపలు ఎక్కువ ఉన్నాయా, భూమి మీద జనం ఎక్కువ ఉన్నారా? సముద్రంలో చేపలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సముద్రం మామూలు కాదు, భూమి కంటే సముద్రం, భూమి ఎంత అంటే పావల అయితే సముద్రం 3/3, 3/3 సముద్రం ఉంది, పావంతే భూమి ఉంది. ఈ పావంతు భూమిలో బోళ్ళంత అడవులు కొండలు గొట్టలు ఇవన్నీ బోళ్ళంత ఉండగా ఇక అక్కడక్కడ సెంటర్లోనే ఆక్రమించుకొని అక్కడ ఒకదాని మీద ఒకటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటున్నారు. కానీ బోళ్ళంత భూభాగం ఇంకా చాలా ఖాళీగా ఉంది. ఏది ఈ పావల ఉంది దాంట్లో. ఇప్పుడు సముద్రం చాలా పెద్దది, ఆ పెద్ద సముద్రంలో కోట్లు కోట్లు చేపలు ఉన్నాయి, ఏ చేప కడుపులో ఏముందో కూడా ఎరిగిన దేవుడు, నక్షత్ర మండలాలను ఎరిగిన వాడు, ఆ నక్షత్రాల పేర్లు పెట్టి ప్రతి దాన్ని పేరుతో పిలవగలిగిన వాడు. కొట్టాలి చెప్పట్లు మరి. హల్లెలూయా. ఎన్ని నక్షత్రాలను ఇప్పటికి ఎవరికి తెలియదు, కానీ ఆ నక్షత్రాలకు పేర్లు పెట్టి ఆ పేరుతో పిలవగలిగిన వాడు ఆయన. అంత మహాజ్ఞాని ఆయన. ఇప్పుడు మనం ఆయన ముందున్నాం, ఆయన అరచేతుల్లో ఉన్నాం. మనల్ని ఎన్నడూ ఆయన మర్చిపోలేదు, మర్చిపోయాడని విడిచిపెట్టేశాడని ఎప్పుడు అనుకోవద్దు సుమా, అనుకోవద్దు సుమా. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఎవడో చిన్న మాట చెప్తాను, మనం కష్టాల్లో మనం ఉన్నప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు అనే వాళ్ళకి నేను చెప్పే ఒక మాట జాగ్రత్త గమనించండి. ఒకసారి ఒక ఆయన సముద్ర తీరాన్ని నడుచుకుని వెళ్ళిపోతున్నాడంట. కలొచ్చింది ఆయనకి, ఆయన కూడా ఇలా ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు, నన్ను విడిచిపెట్టావయ్యా నువ్వు, నన్ను మర్చిపోయావయ్యా, లేకపోతే ఏంటయ్యా ఈ కష్టాలు, సచ్చి అంత కష్టాలు ఏంటయ్యా నాకు ఈ పరిస్థితులు అని ఏడ్చి ఏడ్చి, నీకు కూడా న్యాయం లేదయ్యా, నువ్వు కూడా నన్ను వదిలిపెట్టావు, ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఆయన ఒక కళ వచ్చింది. ఆ కళ్ళో ఏంటో చెప్పనా, ఈయన సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళుతున్నాడు. నడుచుకుంటూ వెళుతుంటే సముద్రం ఉవ్వెత్తుడి మీదకి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈయన పాదాలు కూడా తడిసిపోతున్నాయి, అట్ట వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు పిచ్చోళ్ళలాగా, ఏదో బాధపడుతూ వేదనతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ అలా అలా వచ్చింది, అలా వెళ్తుంది. నేను వెళుతుంటే అక్కడ ఇసుక మీద అలా అలా వెళ్ళిపోగానే వెనక్కి చూస్తే 4 పాదాలు ఉన్నాయి, 4 అడుగులు. ఇదేంటి నా 2 అడుగులు, నా పక్కన ఎవరు నడవట్లేదే, నేను ఒక్కనే నడిచేది, 4 పాదాల అడుగులు ఉన్నాయేంటి, ఎవరే అయి ఉంటాయి సుమా. వెంటనే తనలో తానే ఎవరో చెప్పినట్టు, ఇవెవరియో కాదు, నేను ఒక్కడిని కాదు నడిచేది, నాతో పాటు నా ఏసై నడుస్తున్నాడు అని తనకు అర్థమైపోయింది. నేను ఒక్కడిని కాదు, నాతో నా ఏసై ఉన్నాడు, ఆయన నడుస్తున్నాడు, అదిగో ఆయన పాదాలు కూడా ఉన్నాయి అనుకుంటూ ఉన్నాడు. కాసేపుడికి ఏమైంది చెప్పన, ఈ అలలు కాస్త ఎక్కువైనాయి, మనిషిని చూస్తే అలలు రెచ్చిపోతాయి అంట కదా, ఈ అలలు రెచ్చిపోయినాయి, కొద్దిగా ఎక్కువైనాయి. ఎప్పుడైతే ఎక్కువైనాయో ఇంకొంచెం మీదకి దాదాపు నడుములోకి వచ్చేస్తున్నాయి. ఆయన ధీమాకి వెళ్తున్నాడు, ఎందుకంటే నా పక్కన నా ఏసై ఉండగా ఈ అలలు నన్నేం చేయగలవు, నో ప్రాబ్లం అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది ఒక్కసారి అని అలా వెనక్కి తిరిగి చూశాడు, 2 పాదాలు ఉన్నాయి అక్కడ. ఇందాక 4 పాదాల ముద్రలు ఉన్నాయి, ఇప్పుడు 8 పాదాల ముద్రలు, 2 పాదాల ముద్రనే ఉన్నాయి. ఒక్కసారి స్టండ్ అయిపోయాడు ఈయన, మళ్ళీ ఏడవటం ప్రారంభించాడు. ఏసయ్యా ఇందాక నా పక్కన నడిచావు కొంచెం అల్లలు వచ్చినప్పుడు, ఇప్పుడు అల్లలు కొంచెం ఎక్కువ అయిపోయినాయి, నా పక్కన నడుస్తున్నాను ధీమాతో నేను ఆనందంగా వెళుతుంటే ఇప్పుడు నాకు హ్యాండ్ ఇచ్చేసావయ్యా, నన్ను వదిలేసావయ్యా, నీకు న్యాయమేనయ్యా, ఏంటి ప్రభా అని అలుగుతూ మాట్లాడుతుంటే అప్పుడు దానికి ఆయన అన్నాడు, పెచ్చోడా ఆ పాదాలు నీ కాదురా, నా పాదాలు, మరి నేనెక్కడున్నాను, ఇదిగో నా చేతుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ పడిపోతావో, జారి పడిపోతావో, నువ్వు ఎక్కడ నలిగిపోతావో అని నిన్ను నా చేతుల్లో పట్టుకొని నేను నిన్ను నడుస్తున్నాను రా. కష్టాలలో ఉన్న, నష్టాలలో, బాధల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళని ఎవరు మోస్తున్నారు ఆయన, ఎవరి చేతుల్లో ఉన్నారు వాళ్ళు? కీర్తన గ్రంథం 40వ కీర్తన ఆఖరి వచ్చిన అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుచున్నాడు. ఎవరు తలస్తున్నాడంట? ఇక్కడ ఎవరైనా శ్రమల్లో ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అనే దానికన్నా, శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కరెక్టేమో, ప్రతి ఒక్కరికి ఏదో శ్రమ,
అంటే అఫ్కోర్స్ మీ పక్కన ఉన్న వాళ్ళకు ఉన్న శ్రమ లాంటిది మీకు లేకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉండే శ్రమ, వాళ్ళకుంది మీకుండే శ్రమ, మీకుంది ఎవరికి ఉండే బాధలు వాళ్ళకున్నాయి. బాధలు లేని మనిషి అంటూ ఎవరు లేరు. అయితే ఆ శ్రమే ఓ మాట చెప్పనా, ఆ శ్రమే మన దేవుడి దగ్గర తీసుకొచ్చింది చెప్పనా. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నేను నీ వాక్యాన్ని నేను అంగీకరించి ఉన్నాను, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయని అంటాడు. 119వ కీర్తనలో 69వ వచనంలో 71వ వచనంలో మనం ఈ మాటలు చూడవచ్చు. అంటే ఇప్పుడు శ్రమలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నారు, ఆయన చేతుల్లో ఉన్నారు. మీరు మిమ్మల్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. మిమ్మల్ని మర్చిపోయాడని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎవరిని ఇక్కడ కూర్చున్న ఎవరిని మర్చిపోలేదండి ఆయన. ఆమెన్ చెప్పండి. ఇక్కడ కూర్చున్న ఎవరిని, నుంచున్న నన్ను కానీ కూర్చున్న మిమ్మల్ని కానీ ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన మర్చిపోయి ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. ఏమంటారు, ఆయన మర్చిపోయి ఉంటే మనల్ని మనవాళ్ళు కూడా మర్చిపోయేవాళ్ళు. ఏమంటే మనవాళ్ళు మర్చిపోవడం ఎంతసేపు పట్టి చెప్పండి. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు అంటే నాకు అది, నువ్వు అంటే నాకు ఇది అంటారే. మన వంశీ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఏడుస్తారు, ఆ తర్వాత రోజు ఏడుస్తారు, ఫోటో పెట్టేస్తారు, దండ వేసేస్తారు, టెంట్ వేసేస్తారు, బయటికి తీసుకొచ్చేస్తారు, ముందు రోడ్డు మీద పడేస్తారు, రోడ్డు మీద నుండి తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు, ఆ తర్వాత 2-3 రోజులు ఏడుస్తారు. ఏడవరా, ఒక్కరోజే ఏడుస్తారంట. అబ్బో చూడండి చూడండి, ఒక్కరోజేనంట, గంటేనా? అమ్మో మరీ దారుణం కదండి, అసలు అసలు మరీ దారుణం కదండి అలాగ అసలు. సరే సరే, మీరు అన్న మాట కొంచెం వాస్తవం కావచ్చు, అయితే మన ఊరిని అందాం, మీరు అన్నది వాస్తవమే. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ ఫోటో కూడా తీసేస్తారు. నాకు ఫోటో తీస్తే మరి ఫోటో కళ్ళ ముందు కనిపిస్తే మళ్ళీ అన్నం ఎక్కట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, తీసేయండి నా ఫోటో తీసేయండి. అంటే ఒకసారి ఆలోచిస్తే ఇది ప్రపంచం, ఇది లోకం. నేను అంటున్నాను, దేవుడు మనల్ని మర్చిపోతే మనోళ్ళు మనల్ని మర్చిపోవడం వారం సరిపోద్ది. మహా అయితే ఒక 4 రోజులు మర్చిపోతారు. మా నాన్నంటే నాకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు ప్రాణం, వాళ్ళ లేకపోతే నేను లేను. అయితే వాళ్ళు చనిపోయారు. మా నాన్నగారు 2004 చనిపోయారు, మా అమ్మగారు 2015 చనిపోయారు. గుర్తొచ్చినప్పుడు కొంచెం కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎప్పుడు అదే బాధలో వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎంత బాధపడుతున్నా, అంత బాధలు ఉన్నానా అలా అనుకుంటే. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న గురించి చెప్తున్నా, వాళ్ళని నా ప్రాణం కాబట్టి. మరి మీకు మీకు కూడా ప్రాణమే, మీరు కూడా అదే జ్ఞాపకం అలాగే ఉండిపోలేదు. అలా ఉండిపోతే ఏ పని చేసుకోలేము మనం. నా బోటి పాస్టర్ నేనే వచ్చి అంటాను, అమ్మ పద్దాకాల జ్ఞాపకాలు ఉంటే మీకు అసలే బాగోలేదు కదమ్మా, అసలు మీరు అలా బాధపడబకుండా, అలా దిగులు పడబకుండమ్మా, మీరు కావాలి ఇంటి వాళ్ళందరికీ మేము చెప్పాల్సిన మాటలు మేము చెప్పి ఎలాగ మేము ధైర్యం చెప్తూ ఉంటాం. అయితే ఒక మాట చెప్పనా, అదే జ్ఞాపకాలు ఈ లోకం మనల్ని మర్చిపోవటం అతి తక్కువ టైం అండి. అప్పుడు గమనించండి, ప్రభు మనల్ని ఒక్క క్షణం కూడా, నిజం చెప్పండి, ప్రభు ఒక్క క్షణం కూడా మనల్ని, బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. అయితే బైబిల్ గ్రంథానికి వెళ్ళకముందు నేను మాట మీకు చెప్పాలి, ప్రభు ఆ కష్టాల్లో మనల్ని ఎందుకు పర్మిట్ చేశాడు, ఎందుకు ఆ కష్టాల్లో నుండి మనం వెళుతూ ఉంటే ప్రభు ఎందుకు కామ్గా ఉన్నాడు అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది కదా. దానికి నా దగ్గర ఒక చిన్న సాదృశ్యం ఉంది. ఒక సమయంలో రాజుకు ఒక కొడుకు ఉన్నాడు, చాలా పిరికోడు, వయసు అయితే వచ్చింది 25 ఏళ్ళు వచ్చినా చాలా పిరికోడు. అయితే ఇప్పుడు రాజు ఏమన్నాడంటే, అరే నిన్ను తెల్లారికి నేను రాజుని చేయాలనుకుంటున్నాను రా, పట్టాభిషేకం చేయాలనుకున్నాను అన్నాడు. థ్యాంక్ యూ డాడ్ అన్నాడు. అది పని చేయి, మీ బాబాయ్ ఉన్నాడే, మీ బాబాయ్ నువ్వు తీసుకురావాలి. మరి ఇప్పుడులాగా అప్పుడు ఫోన్స్ లేవు కదా, ఉత్తరాల సౌకర్యం కూడా లేదు కదా, తెల్లారికి అతను ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలరా, మరి నేనకే వెళ్ళే ఓపిక లేదు, ఆ బాబాయ్ అడ్రస్ నీకే తెలుసు లేదా నాకు తెలుసు, నేను వెళ్ళలే, నువ్వు వెళ్ళి తెచ్చేస్తావు పొద్దునకి బాబాయ్ని, రాత్రికి వెళ్ళిపో, పొద్దున్న బయలుదేరి బాబాయ్ తీసుకుని వచ్చేసే అన్నాడు. ఇప్పుడు ఈయన మనసులో ఏ తపన ఉంది, పొద్దున్న ఈయన రాజు అవ్వబోతున్నాడు, ఈ రాజు ఇవ్వబోతున్నాడు అనే ఆశతో భయం అనేది పక్కన వదిలేశాడు. అదే అదేంటి తండ్రి, వెళుతూ ఉంటే మధ్యలో అడవి ఉంది కదా, మరి అడవి దాటేటప్పుడు మరి భయంకరంగా ఉండదు కదా, సాయంత్రం వెళ్ళమంటున్నావు నువ్వు, ఇప్పుడు ఏంటో పరిస్థితి, తెల్లారికి నేను వెళ్ళగలనా, మళ్ళీ తిరిగి రాగలనా, ఏంటి నన్ను ఇప్పుడు పంపిస్తాం అలా సైలెంట్గా బయలుదేరాడు. వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ దారిలో వెళుతూ ఉంటే ఏమైందంటే, ఆల్ ఆఫ్ ఏ సడన్ కేకలేసుకుంటూ వచ్చేసింది, గాండ్రించుకుంటూ వచ్చేసిందండి ఒక పులి. రావటం మేము జంప్ చేసింది, పులి అలా రావటం ఇదే ఫస్ట్ టైం ఆయన చూడటం. పులిని చూసేటప్పటికి భయం వేసిపోయింది,
ఇక ఆల్ ఆఫ్ ఏ సడన్ టెన్షన్ టెన్షన్ బిల్డప్ అయిపోయింది. తల మీద ఉన్న వెంట్రుకలు లేచి నిలబడి స్టడీగా, ఇక మనిషి టెన్షన్ టెన్షన్, ఇక కాళ్ళు చేతులు కదలట్లేదు. ఇది ఎప్పుడైతే మీదకు దూకుతుందో ఏం చేయాలి? ఇప్పుడు చచ్చిపోవాలి. చచ్చిపోవడం కాదు, తెల్లారికి ఏమవబోతున్నాడు. ఇప్పుడు రాజు అవ్వాలంటే ఏం చేయాలి? ఈయన చచ్చిపోకూడదు, దాన్ని చంపేయాలి. ఇప్పుడు మనసులో తెచ్చుకున్నాడు, నేను దాన్ని చంపేయాలనుకున్నాడు, చంపేయాలనుకుని అది మీదకు వచ్చి పడంగాలి. దాన్ని పట్టుకొని ఒక్కేసాడు, ఒకటి దెబ్బ అవతలి ఇసిరేసాడు అలా పట్టుకొని. ఇప్పుడు అది మళ్ళీ వచ్చి ఇలా కొట్టింది, ఇటు వచ్చి కొడుతుంది, అది కొడుతుంది, ఈయన కొడుతున్నాడు, అది కొడుతుంది, ఇతను కొడుతున్నాడు. మామూలు కాదండి, చీరేసింది మొత్తం. పంజాబ్ పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టిందండి. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చేసిందంటే ఇక మనోడు అలసిపోయాడు. దాని ముందు ఏం తట్టుకోగలడో, అలసిపోయాడు. ఇక కింద పడిపోయాడు, అది వచ్చేసింది మేక గుండెల మీద అలా రెండు కాళ్ళు వేసింది. ఇక చీల్చేయబోతుంది. చీల్చేసే సమయంలో ఎవరు వచ్చారో తెలియదు. ఒక్కసారిగా ఆ చీల్చేసే సమయంలో ఒక్కసారిగా ఆ పులి అలా కింద పడిపోయింది, చచ్చిపోయింది. కళ్ళు చూశాడు ఎవరు వచ్చారా అని. కళ్ళు చూశాడు ఎవరో కాదు, వాళ్ళ నాన్నగారే. డాడీ నువ్వు నాతో వచ్చావా? అవునరా. ఎందుకు డాడీ మరి ఇందాక నుండి పులి నన్ను చంపేస్తుంటే నువ్వు ఎందుకు లేచావు నన్ను? ఇంత భయంకరం చచ్చిపోయి ఒక్క సెకండ్ నువ్వు ఆలస్యమై ఉంటే నన్ను చీల్చేసే గుండి చంపేసేది. నువ్వెందుకు డాడీ రాలేదు? ఎంత దెబ్బలు కొట్టింది చెప్పరా. అరే ఒక పిరికి ఎదవని రాజుగా చేయటం నాకు ఇష్టం లేదురా. పులితో పోరాడి గెలిచాడన్న నా కొడుకును రాజును చేయటం నాకు ఇష్టం రా. కనుక నువ్వు పోరాడావు, అది దట్సినఫ్ రా. నువ్వు చచ్చిపోవడం కాదురా నా సంకల్పం, నువ్వు పోరాటం నా సంకల్పం రా. పోరాడావు, వెళ్దాం రా. బాబాయ్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నేను రాజును చేస్తానని భుజం మీద చేసి తీసుకొని వచ్చేసాడు. ఒకసారి ఆలోచిస్తే డాడీ ఏగిని వెనకాల ఉన్నాడు అనుకుంటాడు, ఫైట్ చేస్తాడా? అలా పుడి రాగా డాడీ అని సైడ్ అయిపోతాడు, అవునా కదా? డాడీ అని సైడ్ అయిపోతాడు. ఇప్పుడు డాడీ ఎక్కడున్నాడు? వెనకే ఉన్నాడు. కానీ డాడీ ఉన్నాడు అనే ఆ ఆలోచన అది తెలియదు ఈయనకి. ఈయనకి తెలియకుండానే వెంటున్నాడు. మీకు మాట చెప్పనా, రహస్యంగా మన దేవుడు మన వెంటే ఉన్నాడు. తెలుసా మీకు? రహస్యంగా మన దేవుడు మనతోనే ఉన్నాడు, రహస్యంగా మన పక్కనే ఉన్నాడు ఆయన. నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, తన రైట్ సైడ్ ఎవరు నడవనివాడు. ఎవరన్నా వచ్చి రైట్ సైడ్ నడిస్తే ప్లీజ్ ఏమనుకోద్దు, నా లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి అంటాడు. ఏంటయ్యా అంటే ఆయన ఏమంటాడు చెప్పనా, నా రైట్ సైడ్ నా ఏసయ్యే నడవాలి, నా ఏసే నా రైట్ సైడ్ ఉండాలి. ఆయన స్థానం ఎవరికి నేను ఇవ్వటం నాకు ఇష్టం లేదు, ఇక్కడ ఆయనే ఉండాలి. లేదంటే కొంచెం దూరం నడవండి, అక్కడ నడవండి, కానీ నా రైట్ సైడ్ నా పక్కన మాత్రం నా ఏసే ఉండాలి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు
మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.